ఎప్పుడులాగే స్టార్టింగ్ ఒక నవ్వు. నమస్తే మీడియా మిత్రులు, ప్రేక్షక దేవుళ్ళందరికీ మా నూతనపుర నమస్కారాలు. మహాశివరాత్రి నిన్నంటే రెండు ఒకే రాయికి రెండు పళ్ళు పడ్డట్టుగా, ఎందుకంటే ఉమెన్స్ డే కూడా రేపు రెండు నిన్న కలిసి వచ్చినాయి అనమాట. ఎందుకు మహాశివరాత్రి ఉమెన్స్ డే రెండు ఆ రోజు అద్భుతంగా మంచి రోజు సినిమా రిలీజ్ చేయటం చాలా అద్భుతంగా అనిపించింది. ఈ భీమా సినిమాలో మేము వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ చెప్పాలి మేము డైరెక్టరు హర్ష గారికి, థ్యాంక్ యూ సార్. ఆయన పెద్ద టెక్నీషియన్స్, కర్ణాటకలో డ్యాన్స్ మాస్టర్, మంచి ఫీక్లో ఉండగా ఎన్నో సినిమాలు డ్యాన్స్ మాస్టర్గా చేసి ఆ తర్వాత డైరెక్టర్, ఎన్నో సక్సెస్ఫుల్ డైరెక్టర్ చేసి శివరాజన్తో ఎక్కువ సినిమాలు చేశారు. మన తెలుగులో ఫస్ట్ టైం చేశారు ఈ సినిమాని. అద్భుతంగా ఆ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడే మాకు కొత్తదనంగా అనిపించింది. అద్భుతంగా ఒక ఒక ఎమోషనల్ బ్యాక్డ్రాప్, ఒక గాడ్ బ్యాక్డ్రాప్ నుంచి తీసుకొని ఈ సబ్జెక్ట్ చేయటం జరిగింది. దానిలో మాకు లాస్ట్ ఎమోషనల్ ఫైటు, క్లైమాక్స్ బిఫోరు క్లైమాక్స్ రెండు ఎమోషనల్ డ్రామా అని మాకు వర్క్ చేస్తే వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. హర్ష గారు అంటే మంచి ఒక అంటే ఎమోషనల్ లేనిది మేమేం చేయలేము ఫైటు, అందుకనే థ్యాంక్ యూ. అలాగే స్వామి అది అది మాట్లాడు, ఒక మంచి ఫనోడు అంటాడు, ఒక మంచి ఫనోడు. ఎందుకంటే ఆయనకి ఫన్ తప్ప వేరే తెలియదు, పెద్ద మాట్లాడటం తెలియదు, ఓన్లీ ఫనే తెలుసు. థ్యాంక్ యూ స్వామి. స్వామితోటి మేము చాలా సినిమాలు ఎక్కువ చేసాము, మన అప్పు సార్ తోటి ఎక్కువ సినిమాలు చేసాము. ఇస్ గుడ్ కెమెరా మేను, థ్యాంక్ యూ. బ్రదర్ రైటర్ మేము వాల్తీ విటయ్య, ఫస్ట్ లేటెస్ట్గా మనం చేసాము. ఆ డైరెక్టర్, ఎందుకంటే లాస్ట్ మాకు తక్కువ టైంలోనే ఆ క్లైమాక్స్ షెట్ని గురించి తక్కువ టైంలోనే వెరీ గుడ్ బ్రదర్ మంచి అవుట్పుట్ ఇచ్చారు. మా క్లైమాక్స్ ఎమోషనల్గా రావాలంటే ఆ సిచ్యువేషన్ తక్కువలోనే మంచి వర్క్ చేశారు ఆ డైరెక్టర్ గారు, మనస్ఫూర్తి థ్యాంక్స్. అలాగే నరేష్ గారు చెప్పారు చాలా, సెకండ్ హాఫ్ మీరు చాలా అద్భుతంగా పండించారని చెప్పారు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ రాధామోహన్ గారి గురించి చెప్పాలి, పొడిదీరు గారి గురించి. ఏంటంటే చాలామంది పొడిదీర్స్ మేము చూస్తుంటాం, పెట్టిన డబ్బులు వస్తే చాలు అని ఒక తృప్తిగా ఉండే ప్రొడ్యూసర్స్ రాధామోహన్ గారు సార్, థ్యాంక్ యూ సార్ మీరు. ఎందుకంటే ఒక రూపాయి పెట్టి 10 రూపాయలు ఎక్స్పెక్టేషన్ చేసాం కంటే ముందు పెట్టిన డబ్బులు వచ్చే సార్లు ఆ సార్లు లాభం వస్తే అది అనే ఒక అద్భుతమైన కంటెంట్ తోటి 10-15 సంవత్సరాల నుంచి చిన్న సినిమాలు చూసుకుంటూ వస్తూ ఒక సినిమా అద్భుతంగా 10 మందికి టెక్నీషియన్స్కి, ఎందుకంటే వాళ్ళు భారీ గారితో మాట్లాడాము, చాలా భక్తులు శివభక్తులు వాళ్ళు భారీ గారు, అంటే 10 మందికి సేవ చేయాలంటే ఏమంటే ఈయనింటికి 250 మందికి రోజుకి అన్నం పెడతాం, ఎందుకంటే సేవేం కావాలి అన్న అనేది ఆ భారీ గారికి మనస్ఫూర్తి థ్యాంక్ చెప్పాలి సార్ మీ ఆవిడ గారికి. ఎందుకంటే ఒక టెక్నీషియన్స్కి మార్నింగ్ టిఫిన్ కాడ నుంచి మధ్యాహ్నం భోజనం లాస్ట్ అన్నం పెట్టడంలోనే అన్నదానం ప్రూవ్ అంటాం పొడిదీరని సార్. మీరు పొడిదీరుగా సక్సెస్ అవ్వలేదు కానీ 250 మందికి డైలీ అన్నం పెడుతున్నారు, మీరు మనస్ఫూర్తిగా బాగుంటారని మీ ఆవిడ గారికి మనస్ఫూర్తి చెప్తాం, మీరు సక్సెస్ అయినట్టే. ఇంకోటి నెక్స్ట్ మా ఒంగోలు గిత్త గోపిచంద్ గారితో మాట్లాడాలి. మా లైఫ్ మేము మా ఫస్ట్ అవార్డు ఆంధ్రుడు సినిమాలో అవార్డు వచ్చింది మా కాంబినేషన్స్లో, మా కాంబినేషన్స్ చేరి ఎక్కువ సినిమాలు చేసాం, థ్యాంక్ యూ సార్. మీ క్యారెక్టరైజేషన్ ఏంటంటే రెండు షాడోస్ ఉంటాయి మీ బాడీ లాంగ్వేజ్లో, ఒక ఎమోషనల్ బాడీ లాంగ్వేజ్, కామెడీ బాడీ లాంగ్వేజ్, లౌకిక ఇలాంటి సినిమాలు కూడా చాలా అద్భుతంగా ఏంటంటే గోపిచంద్ గారిని రెండు షాడోలు చూడటం ఆడియన్స్కి చాలా అద్భుతం. ఎలాంటి అద్భుతమైన షాడోస్ ఈ సినిమాలో దొరికింది మీకు, రామ భీమా తోటి అద్భుతంగా ఈ క్యారెక్టరేషన్స్, ఈ క్యారెక్టరేషన్ చూశారు కదా ఫస్ట్, అప్పుడు కామెడీ ఉండే క్యారెక్టరేషన్, క్లైమాక్స్ ఒక ఎమోషనల్లో ఎలా కనెక్ట్ అయ్యాడు అనేది ఈ కథ. గుడ్, కొంతమంది చూసి ఉంటారు నా మిత్రులు అందరూ. ఏంటంటే ఈ సమ్మర్లో మార్చిలో హ్యాపీగా జనానికి ఆడియన్స్ చెప్పాల్సింది ఏంటంటే చాలామంది ఓటీటీలో వస్తాం చూద్దాం అని ఒక చిన్న డిసప్పాయింట్లో ఉంటారు. అంటాడు ఫస్ట్ లుక్ బెస్ట్ లుక్ అంటారు, ఫస్ట్ లవ్ బెస్ట్ లవ్ అంటారు. మీరు సినిమా థియేటర్లు చూసి కిక్కే వేరేగా ఉంటుంది నా మిత్రులారా, ఆడియన్స్లో ఆడియన్స్ ప్రేక్షక దేవుళ్ళారా. ఎందుకంటే ఒక 300 రూపాయలు 150-200 రూపాయలకి ఒక 3 గంటలు హై సీరూమ్లో హ్యాపీ కాలమి కాలమి కూర్చునే అవకాశం మనకి ఎంత అద్భుతం అనమాట. ఓటీటీ నుంచి చెల్లులో చూస్తాం, కంచె ఒక సీన్ చూసి ఇంకో సీన్ చూస్తే అసలు కిక్ ఉండదు. ఇది నిజంగా మనస్ఫూర్తిగా మీరు సినిమా చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ కిక్కే వేరేగా ఉంటుంది, నిజంగా మనస్ఫూర్తిగా అంటారు. మేమని కాదు, ఈ ఆడియన్స్లో ఈ సమ్మర్లో ఒక అమ్మకి ఏసీ వెళ్ళి కూర్చొని సినిమా చూడండి, ఎందుకంటే సినిమా చూస్తేనే నిజమైన కిక్ అనమాట. ఎందుకంటే ఈ ప్రపంచ ఆడియన్స్కి ఒక చిన్న ఏదో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కావాలి,
ఆ సినిమా అనేది అద్భుతంగా డైరెక్టర్స్ వాళ్ళు మీకోసం ఆడియన్స్ కోసం ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి అద్భుతంగా ఒక క్యారెక్టరేషన్ డిజైన్ చేసి తీస్తున్నారు. దాన్ని మీరు ఓటీటీలు చూద్దాం సెలవు చూద్దాం అనుకోవద్దు, సినిమాలో చూడండి, మీ అద్భుతమైన సత్యాన్ని చెప్పండి. మా బాధ మాట్లాడదు. థ్యాంక్ యూ. మాకు ఈ సినిమాలో మాకు ఒక హిట్ సినిమాలో మాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి థ్యాంక్ చెబుతూ థ్యాంక్ యూ.